హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరేమైనా మా ఛానల్కి కొత్తగా వస్తుంటే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మీకు మెషిన్ ఎంబ్రాయిడరీ రిలేటెడ్ ట్యూటోరియల్స్ అలాగే బిజినెస్ టిప్స్ వీడియోస్ని ప్రెజెంట్ చేస్తాను. సో ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మేము ఇండియన్ ఎంబ్రాయిడరీలో వచ్చే ఆరీ వర్క్లో యూస్ చేసే చైన్ స్టిచ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంబ్రాయిడరీ చేశాము. మీరేమైనా ఆ వీడియో చూసుండకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆరీ వర్క్లో చైన్ స్టిచ్ మాత్రమే కాదు, షుగర్ బీట్, సీక్వెన్, నాట్స్ అలాగే 22 స్టిచ్చెస్ని యూస్ చేస్తారు. అందులో ఈరోజు మేము షుగర్ బీట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంబ్రాయిడరీ చేస్తున్నాము. షుగర్ బీట్స్ని మీరు రెండు విధంగా ఎంబ్రాయిడరీ చేయొచ్చు. ఒకటిది షుగర్ బీట్స్ డివైస్ని యూస్ చేసుకొని ఎంబ్రాయిడరీ చేయొచ్చు, అప్పుడు మీకు డిజైన్ని సపరేట్గా పంచ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక మెథడ్, నార్మల్ షుగర్ బీట్స్ని బాల్ చైన్లో రీప్లేస్ చేసుకొని షుగర్ బీట్స్ ఎఫెక్ట్ని చేసుకోవచ్చు. సో రండి ఫ్రెండ్స్, బాల్ చైన్ని యూస్ చేసుకొని షుగర్ బీట్ ఎఫెక్ట్ని ఎలా చేస్తామని చూపిస్తాను. ఈ స్టెప్లో మోటిఫ్ని స్కెచ్ చేస్తున్నాము. ఈ మోటిఫ్ని మనకు కావాల్సిన రీతిలో ప్లేస్మెంట్ చేసుకుంటున్నాము. స్లీవ్స్కి బ్రాంచ్ డిజైన్ని ప్లేస్మెంట్ చేసుకుంటున్నాము. ఇది ట్రెడిషనల్ అలాగే బ్రైడల్ బ్లౌజ్ అవింది కాబట్టి 3/4 స్లీవ్స్ని స్కెచ్ చేసుకుంటున్నాము. సో చాలా ఎంబ్రాయిడరీ వర్క్ని చూపించవచ్చు. ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్, యూనెక్ అలాగే బ్యాక్లో యూనెక్ డిజైన్ని స్కెచ్ చేసుకుంటున్నాము. ఈ స్టెప్లో స్టాండర్డ్ సైజ్లో వచ్చే 10 నంబర్ సైజ్ని తీసుకొని అకార్డింగ్లీ డిజైన్ని డిజిటైజ్ చేస్తున్నాము. ఈ ఎంబ్రాయిడరీకి మనం 5 కలర్స్ని యూజ్ చేస్తున్నాము, బ్లాక్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్ బ్యాక్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అవుతుంది. అది చూడడానికి సేమ్ చైన్ స్టిచ్ ఎఫెక్ట్ లాగే ఉంటుంది. అలాగే గోల్డ్ సిల్వర్ జరీని యూస్ చేస్తున్నాము, అది శాటిన్ ఫిల్ అయ్యి అవుటర్ లైన్కి ట్రిపుల్ రన్ అవుతుంది. ఈ ఎంబ్రాయిడరీకి మేము కార్డినల్ కాటన్ పాలియెస్టర్ మెటీరియల్ని యూస్ చేస్తున్నాము. అలాగే పికోస థ్రెడ్లో వచ్చే షేడ్ బ్లాక్ 536/255 థ్రెడ్ని యూస్ చేస్తున్నాము. అలాగే డార్క్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీని యూస్ చేస్తున్నాము. మీరేమైనా జరీ యూస్ చేస్తున్నారంటే 11 లేకపోతే 14 నంబర్ నీడల్ని యూస్ చేయండి. ఎంబ్రాయిడరీకి మేము రికోమా SWD సిరీస్లో వచ్చే 20 ఇంచ్ x 32 ఇంచ్ ఫ్రేమ్ని యూస్ చేస్తున్నాము. డిజైన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ బ్లూ థ్రెడ్లో చైన్ స్టిచ్ అవుతుంది, ఆ తర్వాత గోల్డ్ అలాగే సిల్వర్ జరీలో శాటిన్ ఫిల్ అయ్యి అవుట్లైన్లో ట్రిపుల్ రన్ అవుతుంది. దాని తర్వాత గ్రీన్లో చైన్ స్టిచ్, బ్లాక్లో చైన్ స్టిచ్ అవుతుంది. ఇలా స్లీవ్స్ కంప్లీట్ అవుతుంది. డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్పేస్లో మేము స్టోన్ చైన్ అలాగే బాల్ చైన్ స్టోన్స్ని స్టిక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ ఫీలే వస్తుంది. మీ దగ్గర షుగర్ బీడ్స్ డివైస్ లేకపోతే మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని ఎంబ్రాయిడరీ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మేము షుగర్ బీ డివైస్ లేకున్నా ఎంబ్రాయిడరీ ఎలా చేశామని. అప్కమింగ్ ఎపిసోడ్లో షుగర్ బీ డివైస్ యూస్ చేసుకుని కూడా ఎంబ్రాయిడరీ చేసి చూపిస్తాము. ఇంకాసేపు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను చిత్ర ఫ్రమ్ కృష్ణా సివింగ్ సొల్యూషన్, అ టోటల్ సొల్యూషన్ ఫర్ స్వింగ్.